కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో పూర్తిగా కూడా భూములకు రక్షణ లేకుండా పోయింది. పోడు భూములు కానివ్వండి, అడవి భూములు కానివ్వండి, ప్రతి ఒక్క భూములు కూడా కబ్జాలకు గురవడం లేదా ఒక సొంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇలాంటివి చేస్తూ కూడా ప్రజలందరూ కూడా ఒక భూమి లేనటువంటి స్థితికి గురి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి గారు ఉన్నారు. సార్, అసలు ఏంది తెలంగాణ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో భూమికి అసలు రక్షణ ఉందనుకుంటున్నారు? తెలంగాణ ఇప్పుడే కాదు, మన ఇక్కడ సాయుధ పోరాటం జరిగినప్పుడు కానీ లేక మన స్వాతంత్ర పోరాటం ఒక దిక్కు, గాంధీజీ అంతకు మొదలు తిలక్కు అంతమే భగత్ సింగ్ ఎంతోమంది అక్కడ స్వాతంత్ర పోరాటం భారతదేశ స్వాతంత్రాన్ని కొట్లాడుతున్నప్పుడు అప్పుడు కూడా ఆదివాసులు భూమి కొర కొట్లాడినారు. మెయిన్లీ బిర్సా ముండా అని సంతాల్, సంతాల్ రెబెలియన్, సంతాల్ రెబెలియన్, సంతాల్ రెబెలియన్ను అక్కడ జరిగిన తిరుగుబాటుతోటే ఇన్స్పైర్ అయినారు సార్ అల్లూరి సీతారామరాజు కానీ లేక కుమ్రం భీము కానీ. కుమ్రం భీము అల్లూరి సీతారామరాజు ఒకే టైం ఆయన అక్కడ మనియంలో గంజం డిస్ట్రిక్ట్లో చేసినారు, ఈయన ఇక్కడ. అప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మా భూములు మాకు దక్కుతాయని అప్పుడున్న జాతీయ నాయకులపైన కానీ లేక ఇక్కడున్న నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కొట్లాడినరు, ఆర్య సమాజాలు కొట్లాడినరు, హిందూ మహాసం వాళ్ళ మీద కూడా ఆదివాసులకు నమ్మకం లేకుండే అందుకొరకే ఒక కుమ్రం భీము పుట్టుకొచ్చాడు. కుమ్రం భీము కూడా అప్పుడు కూడా అప్పుడు ఏమన్నదంటే మీరు దేశానికి స్వాతంత్రం తెచ్చుకుంటుండొచ్చు, నిజాం నుంచి స్వాతంత్రం తెచ్చుకుంటుండొచ్చు, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాతంత్రం తెచ్చుకుంటుండొచ్చు, కానీ మా దేశం మేము ఏర్పరచుకుంటాం. కానీ అప్పుడు ఆయన వాడిన పదము కోయస్థాన్ అన్నాడు, గొండవాన అనలే, దండకారణ్య అనలే. కానీ ఆయన ఒక రేపటినాడు మేము కూడా నిజాంతో కొట్లాడతాం, ఇంగ్లీష్ వాళ్ళతో కొట్లాడతాం, కానీ మా కోయస్థాన్ మాకు కావాలి. కానీ అప్పుడు కూడా మన మీద నమ్మకం లేకుండే వాళ్లకు, ఏది దేశవ్యాప్తంగా కానీ ఇక్కడ కానీ. కానీ వాళ్ళ తిరుగుబాటుతోటే మొట్టమొదటి టెనెన్సీ యాక్ట్ దేశంలో వచ్చింది ఛోటా నాగ్పూర్ ఏరియాలో. ఏది ఆయన తిరుగుబాటు వల్ల బిర్సా ముండా ఇక్కడ హేమెండార్ఫ్ని నిజాం తీసుకొచ్చింది కుమ్రం భీమ్ తిరుగుబాటు తర్వాత జోడాఘాట్ల. అదే అందుకొరకే ఇప్పుడు కాదు స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడేటప్పుడు కానీ నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడేటప్పుడు కానీ ఆదివాసులు మనం నమ్ముకోలేదు. కానీ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్లో ఒక స్పెషల్ ప్రొవిజన్ పెట్టి దానికి ఒక ఫిఫ్త్ షెడ్యూల్ అని పెట్టి ఫిఫ్త్ షెడ్యూల్ అసెంబ్లీ కింద పెట్టకుండా గవర్నర్ కింద పెడితే కూడా ఆ గవర్నర్కు సోయి కూడా ఉండదు ఫిఫ్త్ షెడ్యూల్ భూముల మీద నా ఆధిపత్యం ఉంటుందని. ఇటువంటి పరిస్థితులు ఏంది, మళ్ళీ ఆదివాసులు కొట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు హరితహారం అని భూమి తీసుకోవడం, ఫారెస్ట్ ఎన్కట్కి పోలీసుని పెట్టి మీరు ఫారెస్ట్ మేనేజ్ చేసినారు. ఈరోజు పోలీసుని పెట్టి నువ్వు ఫారెస్ట్ మేనేజ్ చేయలేవు. ఫారెస్ట్కి ఒక సైంటిస్ట్ అవసరము, అందులో ఎటువంటి చెక్క ఉంది, ఇంకేమేమి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంది, సైంటిఫిక్గా మేనేజ్ చేయాలి. సైంటిఫిక్గా నువ్వు ఫారెస్ట్ మేనేజ్ చేసే బదులు యూఆర్ పోలీసింగ్ ద ఫారెస్ట్. ఒకని కాటి బట్టలు ఎక్కియడము, ఆడు ఫారెస్ట్ గార్డ్ అనడం, ఆ గార్డ్ పోయి ఆడ 1000 సంవత్సరాల నుంచి ఉంటున్న ఆదివాసుల మీద వాడు దౌర్జన్యం చేయడం, ఇది అంత పట్టింపు లేని. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 7 సంవత్సరాలలో జరిగింది ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాస్కి నన్ను పోనన్న పోనిస్తున్నారు. ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఒక బౌరాపురం పోనీయకపోదురు, ఒక శైలేశ్వరం పోనీయకపోదురు అమరాబాద్ అడవిలో. అదేవిధంగా సమ్మక్క సారక్క జాతర ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరగలేదు, లేక బోనాల పండుగలు ఇంత పెద్దగా జరగలేదు, బతుకమ్మ పండుగలు ఇంత పెద్దగా జరగలేదు. అది నిజమే, కానీ ఇవన్నీ సింబాలిక్. వాళ్ళ పండుగలు మనం చేసుకుంటున్నాం అంతేగాని, ఆదివాసుల పండుగలు మనం చేస్తున్నాం కానీ వాళ్ళ జీవితాల వాళ్ళ జీవితంలో మనం తెచ్చిన పండుగ ఏంది? వాళ్ళు భూమి బిక్కుంటిమి, వాడు తేనె కానీ వేరే పదార్థాలు కలెక్ట్ చేసింది, వాళ్ళని గిట్టుబాటు ధర కూడా కట్టియ్యారు. సో అందుకొరకే ఇప్పటివరకు జరిగిందంతా ఒకటి. 2006లో అడవి హక్కుల చట్టాలు వచ్చినాయి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఎక్కడైనా మనకు కస్టమరీ రైట్ ఉంటే దాన్ని మనము అడగొచ్చు, కానీ అది కూడా జరగలేదు ఇక్కడ. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద కూడా క్లెయిమ్స్ కాలేదు ఇక్కడ. అందుకొరకే ఇప్పుడు ఇది ఈ పోడుతోటి షురువైంది, కానీ ఆ పోడుతో ఆగదు. దాని తర్వాత ఫిఫ్త్ షెడ్యూల్ భూములకు సంబంధించి కానీ లేక ఆదివాసులు పంచాయతీరాజ్ మొదలు ఆదివాసులకు ఉండకపోయేది, పంచాయతీరాజ్ని 96 నుంచి ఎక్స్టెండ్ చేసినారు. కానీ ఇవన్నీ బెనిఫిట్స్ కూడా వాళ్ళకేం కలగలేదు. అది కలగక మొదలే వాళ్ళ లోపల వాళ్ళని చిచ్చులు పెట్టడం మొదలుపెట్టింది. ఎప్పుడు కూడా నిజాంకు వ్యతిరేకంగా గోండ్లు, కోయాలు, చెంచులు కలిసి కొట్లాడాను. కానీ ఇప్పుడు ఏంది, ఓ లంబాడాస్కి గోండ్లకు పడదు, ఈ చిచ్చు పెట్టింది ప్రభుత్వం. అందుకొరకే అందరు ఆదివాసులు మనం ఒకటి కావాలి, మీ అడవి మీరు మళ్ళీ జయించుకోవాలి. అంటే ఆదివాసీల హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తుంది అనుకోవచ్చా? ఆదివాసీకి ప్రభుత్వం అంటే ఏందని తెలుసా? ఆదివాసీకి
నాకేదన్నా పని పడితే గోగి నక్సలైట్ పార్టీ దగ్గరికి పోతే నాకు హెల్ప్ దొరుకుతుందని వాడిని ఆ దప్ప ఇంకోటి తెలియనే తెలియదు. ఆదివాసీ జీవితంలో ఇద్దరే ఇద్దరు ఆ కాకి బట్టలు వేసుకునే ఫారెస్ట్ గార్డ్ తెలుసు, లేకుంటే ఒక నక్సలైట్ తెలుసు. ఏదైనా పని పడితే ఆయన దగ్గరికి పోతే మనకు ఏదైనా మద్దతు దొరుకుతుందని. ఇంక మూడో వ్యక్తే లేనేలేడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంటుందో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడుంటుందో, అడవిలో ఉండే వ్యక్తికి ఆడ ఉన్న జంతువులు తెలుసు, ఇక వీళ్ళిద్దరే మనుషులు తెలుసు, ఫారెస్ట్ గార్డు ఇక లేకపోతే నక్సల్ పార్టీ. ప్రభుత్వం ఎక్కడుంది అక్కడ? వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం ఇలాంటివి జరిగితే సరిపోతుందా, లేదంటే ఎలాంటి అమలు చేయాలంటారు? రాజ్యాంగంలోనే ఇప్పుడు చెంచులు ఉన్నారు, నీకేం కావాలని చెంచును అడిగినావు అనుకో, అతని సొంత వాడకానికి కానీ లేక సేద్యం చేసుకోవడానికి భూమి అడగడు, పెంట కొరకు అడుగుతాడు, చెంచులు అందరి కొరకు అడుగుతాడు. రాజ్యాంగంలో ఎక్కడుంది ఈ కమ్యూనిటీకి చెంచులకు ఇంత భూమి ఇవ్వచ్చు అని, ఒక వ్యక్తికి ఇంత భూమి ఇవ్వచ్చు అని ఉంది, కానీ చెంచులకు ఇంత భూమి ఇవ్వాలని ఎక్కడ లేదు. కానీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద కమ్యూనిటీ రైట్స్ ఉన్నాయి. ఒక కమ్యూనిటీకి చెంచులకు ఇన్ని భూమి, అడవిలో వాళ్ళు చాలా కాలం నుంచి ఉంటే వాళ్లకు హక్కులు కలిగేయాలని ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. 2006లో వస్తే ఈరోజు దాకా అమలు కాలేదు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇప్పుడు వీళ్ళు చెంచులందరూ ఒకటై లేక ఆదివాసులందరూ ఒకటై, వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళు అడుక్కోవాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే 2006లో వచ్చినటువంటి ఫారెస్ట్ యాక్ట్ చట్టంలో ఉన్నటువంటి రైట్స్ కూడా ఇప్పటికీ కూడా ఆదివాసులకు చెందడం లేదు. ఇప్పటికైనా సరే ఆదివాసులకు తగిన రీతిలో న్యాయం చేయాలి, లేని పక్షంలో పోరాటాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మొట్టమొదటి నుంచి కూడా ఆదివాసీల గతంలో నుంచి కూడా నిజాం ప్రభుత్వం నుంచి కూడా వారందరినీ కూడా వారి కలిగి ఉన్నటువంటి హక్కులను కలరాస్తూ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా నెట్టుకొస్తున్నాయి. వాళ్ళలో వాళ్ళకి చిచ్చు పెట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఈ విధంగా నెట్టుకొస్తున్నాయి తప్ప వాళ్ళని ఎవరు ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోవడం లేదంటూ కూడా సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో ప్రసాద్, తొలివెలుగు, హైదరాబాద్.